టి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీ ఘటనా స్థలంతో పాటు ఘాట్ రోడ్డు ప్రయాణంపై రోడ్డును పరిశీలించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి గాను సంబంధిత పోలీస్, రెవెన్యూ, ఆర్ఎండ్బి, రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులతో జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణప్రసాద్తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్, ఎస్పీ సింధు శర్మ, సబ్ కలెక్టర్ గౌతమ్ పుత్రు, ఆర్డీఓ నరేందర్, ఆర్టీసీ ఆర్ఎం వేణుతో పాటు సంబంధిత అధికారులు, డిటిఓ కిషన్ రావు, ఎంవీఏలు అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ కొండగట్టు పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం అవసరమైన అన్ని చర్యలు ఆర్టీసీ అధికారులు తీసుకోవాలని, సంబంధిత ఆర్టీసీ ఎండోమెంట్ సహకారంతో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కొండపైకి కల్పించాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగే ఘాట్ రోడ్ గుండా వెళ్లే వాహనాలకు ఓవర్లోడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర కార్యక్రమాలతో పాటుగా డ్రైవింగ్ భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా గతంలో జరిగిన అన్ని ఘాట్ రోడ్ ప్రమాదాలను విశ్లేషించి ఘాట్ రోడ్ ప్రయాణానికి అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఘాట్ రోడ్డుపై కానీ ఆర్టీసీ బస్సుల్లో కానీ ఇతరత్ర ఏ వాహనాల్లో కూడా ఇక నుంచి ఓవర్లోడింగ్ జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే డ్రైవర్లకు ఒక కౌన్సిలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఘాట్ రోడ్డుపై డ్రైవింగ్ చేయడానికి అర్హత ఉంటేనే అనుమతించడం జరుగుతుందని వెల్లడించారు. రోడ్డు భద్రతా చర్యలపై ఒక ప్రత్యేక కమిటీ నిర్విరామంగా కృషి చేస్తుందని, ఇది నిరంతరంగా పనిచేస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ వెల్లడించారు. దుర్ఘటన జరిగిన రోడ్డు, ఆ ఘాటి రోడ్డు, ఆ తర్వాత జేఎన్టీ రోడ్డు రెండు తరోగా ప్రతి అడుగడుగున ఇన్స్పెక్షన్ చేసి, ఇన్స్పెక్షన్లు చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలి, మళ్ళీ ఇంకోసారి ఎటువంటి యాక్సిడెంట్ కానీ జరగకుండా భక్తులకి ప్రజలకి సురక్షితంగా ఉండేటట్టు ఏం చేయాలనేది చాలా దీర్ఘంగా ఇప్పుడు డిస్కస్ చేసి డిపార్ట్మెంట్ వైజ్గా అన్ని డిసిషన్స్ తీసుకుని ఇప్పుడు తీసుకున్న ముఖ్యంగా ఈ కలెక్టివ్ మీటింగ్లో ఈ జాయింట్ యాక్షన్ ప్లాన్స్ ఏదైతే చేయాలనుకున్నామో దీంట్లో ఒకరి మీద ఒకళ్ళు బాధ్యతలు చూపించకుండా కలెక్టివ్గా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాము. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, మెడికల్ అండ్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్, జేఎన్టీయూ ప్రొఫెసర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఈరోజు రిప్రజెంటేషన్ సీనియర్ లెవెల్లో ఆఫీసర్స్ వచ్చారు. కలెక్టివ్గా ఏ విధంగా చేయాలి, ఈ బాధ్యతలని వర్తించి ఈసారి ఇంకోసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలని చాలా డీటెయిల్గా డిస్కషన్ చేస్తూ మూడు రకాల యాక్షన్ ప్లాన్స్ ఆల్రెడీ డిస్కషన్ అయిపోయినాయి. ఒకటేమో ఇమీడియట్ యాక్షన్ ప్లాన్, ఈ వారంలోనే ఏమేమి చేయాలని ఖచ్చితంగా చేయాల్సిన ఇమీడియట్ యాక్షన్ ప్లాన్, ఆ తర్వాత వచ్చే 30 రోజులు ఏం చేయాలనేది షార్ట్ టర్మ్ ప్లాన్, యాక్షన్ ప్లాన్. ఆ తర్వాత ఈ సంవత్సరం 365 రోజుల్లో ప్రతిరోజు చాలా విలువైన రోజు, ఈ సంవత్సరం పొడవున లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ ఏం చేయాలనేది చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి రిపోర్ట్ కూడా మేము తయారు చేసుకుని అవి జరిగినాయా లేదా అని కూడా మేము చెక్లిస్ట్ లాగా పెట్టుకుని అన్నీ చేసుకుంటా పోతామని ఒక డిసిషన్ వచ్చింది. అయితే ఇమీడియట్ యాక్షన్ ప్లాన్లో చేసినది అంటే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎక్కడెక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ఎక్స్ట్రా బ్యారికేడింగ్ వేసి సీసీ వాల్స్ కూడా కట్టేసేసి 3 టైర్లుగా మాట్లాడుతున్నాము. ఒకటి ఏంటంటే మెటాలిక్ బ్యారియర్, రెండోదేమో కాంక్రీట్ సీసీ వాల్ బ్యారియర్, మూడోదేమో బయాలజికల్ బ్యారియర్ అంటే అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు అంటే కొంచెం దూరంలో పెద్ద పెద్ద వృక్షాలుగా పెరిగే మొక్కలని నాటడం, అవి కొంచెం పెరుగుతున్న కొద్దీ అవి విశాలంగా పెరిగినప్పుడు అదొక బ్యారియర్గా తయారవుతుంది. కొన్ని ఏరియాస్లో అది చాలా చాలా అవసరం, ఎందుకంటే సడన్గా గాడ్స్ అండ్ డిప్ ఎక్కడెక్కడైతే స్పీడ్ బ్రేకర్స్ సరిగా లేవు అవి కరెక్షన్ చేసి
వెహికల్ ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ, మ్యాండేటరీ. అది లేకపోతే వారం తర్వాత ఇవన్నీ అలా చేయడం లేదు. అదేవిధంగా ఈ వాహనాల మీద, కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ వాహనాల మీద ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో, వాళ్ళు గవర్నమెంట్ డ్రైవర్స్ కావచ్చు, ప్రైవేట్ డ్రైవర్స్ కావచ్చు, ఆ ప్రతి డ్రైవర్కి 1 మంత్ లోపల ఒక కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరికీ డూస్ అండ్ డోంట్స్, జాగ్రత్తలు అన్నీ అర్థమయ్యేటట్టు చేసి, వాళ్ళ ఫిజికల్ హెల్త్ కూడా ఎగ్జామిన్ చేసి, వాళ్ళ కూడా టెస్టింగ్ చేసి, వాళ్ళ అప్రూవ్డ్ డ్రైవర్గా వాళ్ళకి ఒక బుక్లెట్ ఇచ్చి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఇస్తాం. 1 మంత్ తర్వాత అటువంటి అప్రూవల్ లేని వాళ్ళ డ్రైవరు కొండ మీదకి డ్రైవింగ్ చేయరాదు. ఒకవేళ చేయాలని నేను అర్హుణ్ణి అనిపిస్తే ఆ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి ఆ కౌన్సిలింగ్ సెంటర్లో టెస్ట్ చేయించుకుని ఆ అప్రూవ్డ్ సర్టిఫికేట్ తీసుకుని వాహన బండి తోరడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక డిసిషన్ ఏం తీసుకున్నామంటే, కొండగట్టు ఈ ప్రాంతంలో కొండగట్టు కొండ మీదనే ఒక మల్టీ డిపార్ట్మెంటల్, అంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన అధికారులు కూర్చుని కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ కంట్రోల్ రూమ్లో పోలీస్ అధికారులు ఉంటారు, ట్రాన్స్పోర్ట్ ఉంటారు, ఆర్ఎండ్బి అధికారులు ఉంటారు, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఒక్కొక్క అధికారులు ఉంది. ఒక వార్ జోన్లో, ఒక వార్ సిట్యువేషన్లో అక్కడ కూర్చుంటారు. వాళ్ళు చేసే పని ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ పని కూడా చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్ళు చేసేది ఎన్ఫోర్స్మెంట్ పని. ఎన్ఫోర్స్మెంట్ పని ఏంటి, ఇక్కడ ఏం చేస్తూ ఉంటాం, ఓవర్ లోడింగ్ అనేది ఎన్ఫోర్స్మెంట్, ఓవర్ స్పీడింగ్ అనేది ఎన్ఫోర్స్మెంట్, అదే తర్వాత రంక్ అండ్ డ్రైవింగ్ అనేది కూడా అది కూడా ఎన్ఫోర్స్మెంట్ కింద. ఇటువంటి ఎన్ఫోర్స్మెంట్ చర్యలంతా ఈ కంట్రోల్ రూమ్లో ఉన్న సభ్యులంతా తీసుకుంటూ ఉంటారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా వాళ్ళు వార్ రూమ్ లాగా రష్ అయ్యి దాన్ని షార్ట్అవుట్ చేసుకుంటారు. అదేవిధంగా ఏం జరిగినా, ఇంతకుముందు పాతవి ఏమి జరిగినాయో, ఇప్పుడు కాదు 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాల ముందు ఏవైతే ఇన్సిడెంట్ జరిగినాయో అవన్నీ తిరగదోడి ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని మళ్ళీ ఒకసారి విశ్లేషించి అటువంటి మళ్ళీ జరగకుండా ఏం చేయాలనేది ఈ కమిటీ, ఈ కంట్రోల్ రూమ్లో ఉన్న సభ్యులు మళ్ళీ కంటిన్యూస్గా, ఒకరోజు ఈరోజు కాదు, ఈరోజు జరిగిందని మీటింగ్ పెట్టడం వెళ్ళిపోవడం కాదు, కంటిన్యూస్గా 365 డేస్ వాళ్ళు అదే పనిలో ఉన్నారు. సో వాళ్ళు ఎప్పటికప్పుడు రిపోర్ట్ జనరేట్ చేస్తుంటారు, ఇది చేయాలి, ఇక్కడ ఈ లోపం ఆ లోపం కానీ వాళ్ళు కంటిన్యూస్గా అదే పనిలో ఉంటారు. సో ఈ విధంగా 3 అంశాలుగా వాళ్ళు ప్రివెన్షను, ఇన్సిడెంట్ మేనేజ్మెంటు, పోస్ట్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్, అది కూడా ఈ కంట్రోల్ రూమ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏమిటంటే ఇందాక చెప్పినట్టు ఓవర్లోడింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేయము, డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, అది డైరెక్ట్గా జైలుకు పంపిస్తాము. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఇక్కడ అలౌ చేయడం అనేది లేనేలేదు. ఓవర్ స్పీడింగ్ కూడా అలౌ చేయము, స్పీడ్ గన్స్ పెడుతున్నాము, సీసీటీవీ కెమెరాస్ పెడుతున్నాము, బ్రెత్నలైజర్స్. సో డ్రైవర్కి మనం అంటే ఏ డ్రైవర్ అయినా సరే ఇవన్నీ ఉంటాయి జాగ్రత్త. మీ బాధ్యత కూడా, మీ వెనకాల సుమారు 60 నుంచి 160 మంది ప్యాసింజర్లు ఉంటారు మీ బస్సు అయితే. సో మీ బాధ్యత 60 ప్రాణాలు మీ చేతిలో ఉంటాయి, మీ బాధ్యత చాలా ఉంది. ఆటో అయితే మీ వెనకాల నలుగురు ఉంటారు, ట్యాక్సీ అయితే మీ వెనకాల ఇంకొక 6 ఉంటారు. అంతమంది ప్రాణాలు మీ మీద, మీ రెస్పాన్సిబిలిటీ మీద ఆధారపడుతుంది కాబట్టి మేము జాగ్రత్తగా చేయాలని డ్రైవర్ కమ్యూనిటీకి మేము అప్పీల్ చేస్తున్నాము. ఆ తర్వాత ఆర్టీసీ వారు కూడా ఏమి ఒప్పుకున్నారంటే 3 షటిల్ బస్సెస్ లాగా, మినీ బస్సెస్ 3 షటిల్గా తరచుగా కింద పైకి తిరగడానికి 3 బస్సులు కొత్తగా పెడతాం. సో ఇవన్నీ అంశాలు తీసుకొని ఇవన్నీ కరెక్ట్గా చేస్తే ఇంకోసారి ఇటువంటి దుర్ఘటన జరగదని మేము అందరం ఆశిస్తున్నాము. అందరి కోఆపరేషన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము.